హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి డీ ఫార్మసీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం అయితే వీడియోకి వెళ్ళిపోదామండి. సో ఇక డీ ఫార్మసీ 2024 అడ్మిషన్ సంబంధించి మనకి ఇక్కడ ర్యాంక్ కార్డ్స్ అయితే ఇంకా రిలీజ్ చేశారండి. సో చాలామంది కామెంట్ చేశారండి. సో ఎప్పుడు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ చేస్తారు, అసలు ప్రాసెస్ ఏంటి అనేది చాలామంది కామెంట్ చేశారు. నేను వాళ్ళకందరికీ చెప్పాను కంపల్సరీ అప్డేట్ చేస్తానని. సో దానిలో భాగంగా మీకు ఈ వీడియో అనేది అప్డేట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూస్తే కనుక మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట ఫ్రెండ్స్, apsbtt.in/pharmacy/. సో ఇక్కడ చూస్తే కనుక డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని మనకి ఒక లింక్ అయితే ఇచ్చారనమాట. లింక్ అనేది ఎనేబుల్ అయిందనమాట. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఒక పాపప్ మెసేజ్ అయితే వచ్చిందో చూడండి, ప్లీజ్ కాంటాక్ట్, ఇక్కడ నంబర్ ఇచ్చారు హర్ష ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ పెండింగ్ ఇష్యూస్. ఏమైనా మీకు ర్యాంక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఏమైనా ఇష్యూస్ వస్తే కనుక, లేదా ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లకి మీరు అయితే కనుక కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక ఓకే మీద క్లిక్ చేసాక ఇక మనకి ఓపెన్ అయిందనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్ అని క్లిక్ చేస్తే కనుక మీ యొక్క ర్యాంక్ కార్డ్ అనేది మీకు ఎంత ర్యాంక్ కార్డ్ వచ్చింది ఏంటనేది మీకు డిస్ప్లే అవ్వడం జరుగుతుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక ఎవరైతే కనుక అప్లై చేస్తున్నారో ఒక డీ ఫార్మసీ సంబంధించి కంపల్సరీ మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది. సో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటనేది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో అయితే ఇదనమాట ఫ్రెండ్స్. వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకుంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.